ఎమ్మెల్యే టికెట్ల కోసం డబ్బులు తీసుకుంటున్న రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మహేశ్వరం కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం 5 రకాల భూమి 10 కోట్ల రూపాయలు తీసుకున్న వారితో పాటు ఇచ్చిన చల్ల నరసింహారెడ్డిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ పై వచ్చిన ఆరోపణలు నిజం కాకపోతే భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి గారి ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టితే నేను అక్కడ వెళ్ళడం జరిగింది. జరిగినాక ఆ ప్రెస్ మీట్ లో కొంతమంది మహేశ్వరం టికెట్ నాకే వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు, ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఢిల్లీలో వెళ్తే హనుమంతరావు గారు 5 ఎకరాల పొలం గురించి డిస్కషన్లో వార్తలు వినబడతా ఉన్నాయని చెప్తే నేను అప్పుడే ఏమడి చెప్పాను అలాంటిది ఏం లేదన్నా అని చెప్పేసి అన్న ప్రెస్లో క్లియర్గా మీకు ఆ వాయిస్ కూడా ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకుంటే ఆ వాయిస్ క్లియర్గా ఉంటుంది. అలాంటిది ఏం లేవన్నా మా దగ్గర అట్లాంటివి ఏం జరగట్లేదు అని చెప్పి ఓపెన్గా చెప్పడం జరిగింది. తరువాత ఎవరైతే టికెట్ కన్ఫామ్ అయ్యిందని చెప్పుకుంటున్నటువంటి చిగురింత నరసింహారెడ్డి వాళ్ళు 10 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చినారని ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలన్నీ కూడా మరి అవాస్తవాలని చెప్పి నేను చెప్తే అవాస్తవాలా వాస్తవమా తెలియదు. ప్రజలు అనుకుంటున్నారు, నియోజకవర్గ ప్రజలందరూ అనుకు చర్చించుకుంటున్నారు, కూడై కూస్తున్నది, కార్యకర్తలందరూ అయోమయానికి గురవుతారు. ఈ ఇలాంటి తప్పుడు కథనాలా మరి నిజం కథనాలా తెలియదు, ఇలాంటివి రాకుండా ఉండాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి దాన్ని నా మీద నాలాగా పోటీ చేద్దామని అనుకున్న వ్యక్తులు చిగురింత వల్ల మరి ఇంకా ఎక్స్వైజెడ్ ఇంకోరు అవన్నీ కొన్ని మీడియాలలో వర్గీకరించి రకరకాలుగా ప్రచారం చేసి నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టడానికి ఈ యొక్క ప్రణాళిక సిద్ధం చేసి మీడియాలలో ప్రచురించారు.